విష్ణు గుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం ఓం మనము కింది కింది పాఠంలో పద్నాలుగవ శ్లోకం రెండవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకంలో మాత్రా కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా దుఃఖదా ఆగమా పాయునో నిత్యాస్తాం తిక్ష భారత ఇక్కడ సో విషయ ఇంద్రియాల సంయోగం విషయ ఇంద్రియాల సంయోగం వలన శీతోష్ణ సుఖ దుఃఖాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అంటే అర్థం ఏమిటి తప్పనిసరిగా విషయ ఇంద్రియాల సంయోగం ఎప్పుడెప్పుడు ఉంటుందో విష ఇంద్రియాలకు విషయాలతో ఎప్పుడెప్పుడు సంబంధం ఉంటుందో అప్పుడప్పుడు శీతమో ఉష్ణమో చలియో వేడియో లేకపోతే సుఖమో దుఃఖమో రానే వస్తుంది అయితే ఇక్కడ సమస్య విషయ ఇంద్రియాల సంయోగం ఎప్పుడవుతుంది చూడండి ఇంద్రియాలకు విషయాలతో సంబంధం ఉన్నప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు వస్తాయి ఇంద్రియాలకు విషయాలతో సంబంధమే ఎప్పుడొస్తుంది సంబంధమే ఎప్పుడు ఇది చూస్తే ఎప్పుడు ఉంటుంది అది అనాది చూడండి విష ఇంద్రియాలకు విషయాలకు సంబంధం అనాది అనాది అనంతం అంటే జీవుడిగా ఉన్నంతసేపు ఉండనే ఉంటుంది అంటే జాగ్రత్త అవస్థ చూడండి జాగ్రత్త అవస్థ మొదలైందంటే ఇంద్రియాలు విషయాలతో సంబంధం ఉండనే ఉంటుంది అంటే ఇంద్రియాలకు విషయాలకు సంబంధం ఉండటమే జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు ఇంద్రియ విషయాల సంయోగం ఉంటుంది విషయ ఇంద్రియాల సంయోగం ఎప్పుడు ఆగిపోతుంది జాగ్రత్త అవస్థ ఆగిపోతే అంటే జాగ్రత్త అవస్థ ఉంటే విషయేంద్రియ సంయోగం జాగ్రత్త అవస్థ ఆగిపోతే విషయేంద్రియ సంయోగం ఆగుతుంది అంటే సుషుప్తిలో లేదు స్వప్నంలో అంటే స్వప్నంలో ఉండేది వేరే స్వప్నంలో ఉండే స్వప్న ఇంద్రియాలతో స్వప్న విషయాలకు సంబంధం ఉంటుంది స్వప్నము అనుభవిస్తున్నప్పుడు అది జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు ఇంద్రియ విషయాల సంబంధం తప్పదు అయితే విషయేంద్రియాల సం సంబంధం ఉన్నంతసేపు ఏమవుతుంది శీతోష్ణ సుఖ దుఃఖాలు తప్పవు మరి అటువంటిది ఆగమాపాయి అంటాడేమిటి తర్వా అదే శ్లోకము యొక్క రెండవ పాదంలో చూసారా ఆగమాపాయి అనిత్యం అంటాడు ఆగమాపాయి అనిత్యం ఎప్పుడు ఆగమాపాయి అంటే వచ్చేవి పొయ్యేవి అని అర్థం వచ్చేవి పొయ్యేవి ఒకటి అనిత్యం అంటే ఎప్పుడూ ఆత్మకు అంటి ఉండవు నిత్యం అంటే ఆత్మస్వరూపమే అని అర్థం ఆత్మతో ఎప్పుడు ఉంటే నిత్యం అంటే ఆత్మ వాటిని సంబంధం వదిలించుకోలేక ఎప్పుడు ఉంటే అది నిత్యం అన్నాం మరి ఇప్పుడు అనిత్యం అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుల వారు అనిత్యం అంటే వచ్చేవి పోయేవి అయితే విషయేంద్రియ విషయ ఇంద్రియాల సంయోగం ఇక్కడ రెండున్నాయి విషయ ఇంద్రియాల సంయోగం ఒకటి సంయోగం వల్ల కలిగే శీతోష్ణ సుఖ దుఃఖాలు రెండు శీతోష్ణ సుఖదుఖాలు విషయేంద్రియాల సంయోగం ఉన్నంతసేపు అవి తప్పవు అయితే విషయేంద్రియాల సంయోగం ఎప్పుడు ఉంటుంది జాగ్రత్తలో ఉన్నంతసేపు ఉంటుంది అంటే జీవభావం ఉన్నంతసేపు తప్పదు అట్లా అంటే జీవభావమే విషయేంద్రియాల సంయోగం అని అర్థం జీవభావం ఉన్నంతసేపు తప్పదు అట్లా చూడండి అంటే జీవుడిగా ఉంటూ జీవుడిగా ఉండటం అంటే దేహేంద్రియాలు ఉండటం దేహేంద్రియాలుంటూ విషయాల సంయోగం లేకుండా ఎవరన్నా ఉన్నారు ఇంద్రియాలు ఉంటూ విషయంతో సంయోగం లేకుండా ఎప్పుడైనా ఉన్నామా ఇంద్రియాలంటే విషయాలతో సంయోగం ఎప్పుడూ ఉంటుంది ఉంటూనే ఉంటుంది సంబంధం లేని ఇంద్రియాలు ఎప్పుడూ ఉండవు విషయాలతో సంబంధం లేని ఇంద్రియాలు ఎప్పుడూ ఉండవు కనుక ఇంద్రియాలకు విషయాలతో సంబంధం అంటే జాగ్రత్త అవస్థ అనే అర్థం ఇక్కడ చూడండి మాత్రాస్పర్శ అంటే ఏమిటి జాగ్రత్త అవస్థ ఎట్లా చూడండి మాత్రాస్పర్శ మాత్ర అంటే ఇంద్రియాలు స్పర్శ అంటే విషయాలు అథవా అథవా ఇంద్రియాల యొక్క విషయాలతో స్పర్శ అంటే అర్థం ఏమిటి మాత్రాస్పర్శ అంటే జాగ్రత్త అవస్థ ఇట్లా తీసుకోండి మాత్ర స్పర్శ అంటే నా పెన్నే రాయదు మాత్రాస్పర్శ అంటే జాగ్రత్త అవస్థ అంతే మరి విషయేంద్రియ సంయోగాల వల్ల శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటే మరి ఎప్పుడు ఉండనే ఉన్నాయి ఏదో ఒక అనుభవం కలుగుతూనే ఉంటుంది కొంచెం వేడి కొంచెం చల్ల పోనీ ఎక్కువ వేడి లేకపోతే కొంచెం వేడి ఉంటుంది ఎక్కువ చల్ల లేకపోతే కొంచెం ఉంటుంది అంటే ఎంతో కొంచెం ఉంటే కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ ఏదో ఒకటి ఉంటుంది అది ఇక్కడ చెప్పేది అంటే విషయేంద్రియ సంయోగాల వలన ఎక్కువనో తక్కువనో వేడి చల్లగా ఉంటుంది అంటే ఇక్కడ చలి వేడి ఉంటుంది అంటే ఎక్కువ చలి ఎక్కువ వేడి అని అనటంలే వేడి చ ఎక్కువనే కానీ తక్కువనే కానీ కొంచెమే ఉండని ఎంతో కొంత ఉండనే ఉంటుంది అది అట్లా చూడండి ఎక్కువ వేడి ఉంటేనే సంబంధం తక్కువ వేడి తక్కువ చ ఎక్కువ చలి ఉంటేనే సంబంధం అని అనలే అది ఎక్కువనే కావచ్చు తక్కువనే కావచ్చు కొంచెమే ఉండొచ్చు కనుక విషయేంద్రియ సంయోగాల వలన శీతోష్ణాదులు సుఖదుఃఖాదులు రానే వస్తాయి అంటే పోని విషయేంద్రియ సంబంధాలు ఆపేద్దాం విషయ ఇంద్రియాలు ఉన్నంతసేపు శీతోష్ణ సుఖ దుఃఖాలుంటే సంబంధమే ఆపేద్దాం ఇతనే ఉన్నాడు సంబంధం ఆగమాపాయి తానే వస్తుంది తానే పోతుంది మీరు కావాలని తెచ్చుకోలే మీరు మెలుకువలోకి కావాలని వచ్చామా మనం లోకి కావాలని వచ్చామా తానే వచ్చేసింది మెలుకువ మెలుకువ అనేది అనాది మనం కావాలని ఆలోచించుకొని మెలుకువలోకి రాలే మనం చూస్తే మెలకువలో ఉన్నామంతే కనుక మెలకువ అనేది స్వాభావికంగా ఉంది మెలకువ ఆగిపోతుంది కూడా తానే తాను అంతేగా అయితే మెలుకువలో ఉన్నంతసేపు ఇంద్రియాలు తప్పవు ఇంద్రియాలు ఉన్నంతసేపు విషయ సంయోగం తప్పదు విషయ సంయోగం ఉన్నంతసేపు సుఖ దుఃఖాలు తప్పవు చూడండి మెలకువలో ఉన్నంత మెలుకువలో ఉం మెలుకువలో ఉండటం మనం కావాలని తెచ్చుకోలే అనాది అన అనాది అనాది అనంతం తానే తాను మనం ఇష్టమున్నా లేకున్నా మనం కోరుకున్నా లేకున్నా మెలుకువ వచ్చేస్తుంది అంటే జీవభావమే మెలకువ జీవభావమే మెలకువ జీవుడు అంటే మెలకువ అంతే ఇంకా తప్పదు స్వప్నంలో ఉన్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు మెలుకువగానే ఉందిగా అక్కడ సుఖ దుఃఖాలు శీతోష్ణాదులు విషయేంద్రియ సంయోగాలు ఉండనే ఉన్నాయి అంటే స్వప్నంలో ఉన్న జాగ్రత్తలో ఉన్న రెండు అనుభవకాలంలో జాగ్రత్త అనుభవకాలంలో జాగ్రత్త అంటే జీవుడు జీవభావం ఉంది అంటే జాగ్రత్త స్వప్నమే జీ జాగ్రత్త కానీ జాగ్రత్త అంటే జీవభావం అంటే జాగ్రత్త అంతే జీవభావం అంటేనే జాగ్రత్త జాగ్రత్త అంటే జీవభావం ఉన్నది అంటే జాగ్రత్త తప్పదు జాగ్రత్త తప్పదు అంటే విషయేంద్రియ సంయోగాలు తప్పవు జాగ్రత్తలో విషేంద్రియ సంయోగాలు లేకుండా ఉన్నాడా ఎట్లా ఉంటాడు విషేంద్రియ సంయోగాలు లేకపోతే జాగ్రత్త వదిలేశాడని అర్థం జాగ్రత్త వదిలేస్తాడు ఉండడు ఇంకా అయితే జీవభావం అంటే జాగ్రత్త జాగ్రత్త స్వప్నము రెండు కలిపి జాగ్రత్త జాగ్రత్త లేకపోతే సుషుప్తి సుషుప్తిలో ఉంటే జీవభావమే లేదు సుషుప్తిలో ఉన్నప్పుడు జీవభావమే లేదు ఎందుకంటే దేహేంద్రియ మనస్సు లేవు అధ్యాస లేదు తాను భోక్త ప్రమాత లేదు ఇక జాగ్రత్తలో ఉన్నప్పుడు జీవభావం అంటే కర్త భోక్త ప్రమాత జ్ఞాత భోక్త జ్ఞాతృత్వం కర్తృత్వం భోక్తృత్వం ఉంటుంది భోక్త జ్ఞాత అనేది ఉండటమే జీవభావం అయితే ఈ జీవభావం ఎక్కడుంది జీవభావం జీవుడు ఉన్నంతసేపు జీవభావం ఉన్నంతసేపు జాగ్రత్తలోనే ఉంటాడు మీరు గమనించండి నేను చెప్పినవి అవునా కాదా చెప్పినవి గుడ్డిగా ఒప్పకండి జీవభావం అంటే జ్ఞాతృ కర్త భోక్త ఈ కర్త భోక్త ఉన్నది అంటే జీవ జాగ్రత్త అవస్థే ఉన్నది జీవభావం ఉన్నంతసేపు జాగ్రత్త అవస్థ తప్పదు జాగ్రత్త అవస్థ ఉన్నంతసేపు విషయేంద్రియ సంయోగాలు తప్పవు విషయేంద్రియాలు ఉన్నంతసేపు దుఃఖాలు తప్పవు శీతోష్ణ సుఖ దుఃఖాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు పోవాలంటే విషయేంద్రియ సంయోగం పోవాలి విషయేంద్రియ సంయోగం పోదు అవునా విషయేంద్రియ సంయోగం మన చేతిలో లేదు తానే తానే ఉన్నది విషయేంద్రియ సంయోగాలు పోవాలి అంటే జాగ్రత్త అవస్థనే పోవాలి జాగ్రత్త అవస్థ పోవాలి అంటే ఆ తాను పోవాల్సిందే కానీ నేను బలవంతంగా తీసేసుకోరాదు అంటే తీసేయాలంటే జీవభావమే తీసేయాలి జాగ్రత్త అవస్థను తీసేయాలి అంటే జీవభావమే తీసేయాలి జీవభావమును జీవుడే ఎట్లా తీసేసుకుంటాడు తీసేయరా అందుకోసం ఎట్లా అంటే శాస్త్రం చెప్తుంది నీవు జీవభావం ఉన్నంతసేపు జాగ్రత్త అవస్థ తప్పదు జాగ్రత్త అవస్థా ఉన్నంతసేపు శీతోష్ణ సుఖ దుఃఖాలు తప్పదు శీతోష్ణ సుఖ దుఃఖాలే సంసారం శీతోష్ణ సుఖ దుఃఖాలు తప్పవు విషయేంద్రియ సంయోగాలు విషయేంద్రియ సంయోగాలు ఉన్నంతసేపు జాగ్రత్త అవస్థ తప్పదు జాగ్రత్త అవస్థ ఉన్నంతసేపు జీవభావం తప్పదు ఆ ఎట్లా ఉన్నచ్చరండి లాగా అంటుకొని కూర్చున్నది ఏం చేసినా వదలదు మరి ఏం చెయ్యాలి జాగ్రత్త అవస్థనే నాకు లేదు అని తెలుసుకుంటే జీవభావం పోతుంది అప్పుడు సుఖదులు విషయేంద్రియ సంయోగాలు అన్నీ మిథ్యా విషయేంద్రియ సంయోగాలు మిత్ మిథ్యాంద్రియ నాకు లేవు అందుకని ఆగమాపాయనో నిత్యా ఆగమాపాయి అంటే వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి అంటే అర్థం ఏంటిది జాగ్రత్త అవస్థలో వస్తాయి సుశుక్తిలో పోతాయి అట్లా తీసుకోండి వస్తాయి అంటే జాగ్రత్త అవస్థ పోతాయి అంటే సుషుప్తి అంటే జాగ్రత్త అవస్ ఆగమాపాయినో అనిత్యాహ ఆగమాపాయి అంటే వస్తాయి పోతాయి అంటే జీవభావమే విషయేంద్రియ సంయోగాలే జాగ్రత్తలో ఉన్నాయి సుషుప్తిలో లేదు అంటే నేను మాత్రం జాగ్రత్తలో ఉన్నాను సుషుప్తిలో ఉన్నాను రెండు నేనే నేనంటే చైతన్యం చైతన్యంగా జాగ్రత్త అవస్థ ఉంది సుషుప్తి ఉంది అంటే చైతన్యంకు జాగ్రత్త సుషుప్తి అని రెండు తెలియదు చూడండి చైతన్యంకు నేను ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నానా సుషుప్తిలో ఉన్నానా అని చైతన్యంకు తెలియదు ఎందుకు చైతన్యం చైతన్యంగా ఉంటుందంటే దానికి ఒక అవస్థను పొందుతున్నాను ఈ అవస్థ వదిలేసి ఇంకొక అంటే ఈ అవస్థలు రావటం పోవటం చైతన్యానికి ఉన్నాయా చూడండి చైతన్యానికి అవస్థ రాకపోక ఉందా అవస్థ వచ్చింది అంటే చైతన్యం కంటుకుంటుందా పోయింది అంటే అమ్మయ్య పోయిందిలే ఎప్పుడు బాగున్నాను అనిపిస్తుందా అంటే దానికి అంటుకోవటం వదలటం ఉంటుందా చైతన్యానికి అంటుకోవటం లేదు పోవటం లేదు చైతన్యానికి అవస్థ అందుకోసం చైతన్యానికి జాగ్రత్త అవస్థ రావటం పోవటం రెండూ లేదు అంటే చైతన్యం ఎప్పుడూ చైతన్యంగానే ఉంటుంది దానికి విషయేంద్రియ సంయోగాలు లేవు ఎందుకు చైతన్యానికి ఇంద్రియాలు అంటుకోవు చైతన్యానికి ఇంద్రియాలు అంటుకుంటే అయ్యో నేను ఇప్పుడు మెలుకువకొచ్చాను చైతన్యం అనుకుంటుందా నేను మెలకువకొచ్చాను చైతన్యం అనదు చైతన్యం కనిపించదు నేను మెలుకువకొచ్చానని మెలుకువ అనేది మెలకువ దృష్టికే ఇంద్రియ దృష్టికే కానీ జీవభావపు దృష్టికే కానీ చైతన్య దృష్టికి సాక్షి దృష్టికి మెలుకువలేదు సాక్షికి మెలుకువలేదు పోవటము లేదు చైతన్య ఆత్మకు ప్రత్యేగా సాక్షి ఆత్మ చైతన్యాత్మ అన్నీ ఒకటే ప్రత్యేగాత్మ అన్న చైతన్యాత్మ అన్న సాక్షి అన్న ఒకటే మూడు ఒకటే కనుక చైతన్య ఆత్మకు ఇప్పుడు నేను జాగ్రత్తలో ఉన్నానా నేను సుషుప్తిలో ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఇంద్రియాలతో ఉన్నానంటే జాగ్రత్త ఇంద్రియాలు వదిలేసానా రెండూ లేవు ఇంద్రియాలు రావటం లేదు పోవటం లేదు తనకు మాత్రం రెండూ లేవు తాను తాను ఎందుకు తన దృష్టికి తానే చైతన్యంకు చైతన్యంగా ఉండటమే చైతన్యం తన దృష్టికి రెండూ లేవు అయితే మనం జాగ్రత్త దృష్ట్యా అధ్యారోపణ చేసి మాట్లాడుతున్నాం జాగ్రత్తలో విషయేంద్రియ సంయోగాలు ఉన్నట్లు సుషుప్తిలో లేవు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వస్తున్నాయి పోతున్నాయి అనేది క్రియ రాకపోకలు అనేవి క్రియలు రాక అంటే ఇంద్రియాలు వస్తున్నాయి ఇంద్రియాలు పోతున్నాయి అంటే జాగ్రత్త వస్తుంది జాగ్రత్త పోతుంది జాగ్రత్త వస్తుంది పోతుంది అనేవి ఘటనలుగా చూడమని చెప్పటంలే ఇక్కడ చూడండి జాగ్రత్త ఉంది అని అనిపిస్తుంది అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడే జాగ్రత్త ఉంది అంటాడు వేరే ఎప్పుడు అంటాడు జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త ఉంది అంటాడు పోయినప్పుడు పోయింది అని ఎవరంటారు జాగ్రత్త అంటుందా జాగ్రత్త అంటుందా అనదు చైతన్యాత్మ అంటదా చైతన్యాత్మకు రా లేనే లేదు పోవటం ఏమిటి ఇక్కడ చూడండి చైతన్యాత్మకు జాగ్రత్త లేకుండే పోవటం ఏమిటి మొదలే లేకుండే పోవటం అర్థం లేదు ఉండటం పోవటం రెండూ లేవు జాగ్రత్త అవస్థ ఉండటం పోవటం చైతన్య ఆత్మకు సాక్షి ఆత్మకు సుషుప్తి ఆత్మకు రెండూ లేవు కనుక సుషుప్తి ఆత్మకు చైతన్యాత్మకు జాగ్రత్త అవస్థ రావటం పోవటం రెండూ లేవు కనుక పో కనుక చైతన్యాత్మకు పోతుంది అంటే పోతుంది ఏమిటండి వీళ్ళు ఉంటే కదా పో పోయేది చైతన్ మరి జాగ్రత్త అవస్థ వచ్చింది ఎవరికి చైతన్యాత్మక వచ్చిందా చైతన్యాత్మక రాదుగా మరి ఎవరికి ప్రమాతృదృష్టికే ప్రమాతృకర్తృభోక్తన్న జాగ్రత్త అవస్థ జాగ్రత్త ప్రమాతకే అంటే జీవభావంకే జీవభావంకే జాగ్రత్త అవస్థ ఉన్నది మరి జీవుడికి వస్తుందా జీవుడికి రావటం ఏమిటి జీవుడే జాగ్రత్త అవస్థ జీవుడికి జాగ్రత్త అవస్థ వస్తుందా రాదు ఎందుకంటే జీవుడే జాగ్రత్త అవస్థ పోనీ చైతన్యాత్మక వస్తుందా చైతన్యాత్మ దృష్టికి జాగ్రత్త లేదు రాకలేదు పోకాలేదు చైతన్యాత్మకు జాగ్రత్త అవస్థ రావటం లేదు పోవటం లేదు చైతన్యాత్మనే ఉన్నది అయితే మరి ప్రమాతృ దృష్టికి అంటే జీవుడి దృష్టికి జాగ్రత్త అవస్థ వచ్చిందా జీవుడికి జాగ్రత్త అవస్థ రావటం ఏమిటి జీవుడే జాగ్రత్త అవస్థ జీవుడంటే జ్ఞాతకర్త భోక్త ఇంద్రియాభిమాని ఇంద్రియాభిమానే జీవుడు ఇంద్రియాభిమానం లేకుండా జీవుడు ఉంటాడా ఇంద్రియాభిమానే జీవుడు మరి జీవుడికి జాగ్రత్త అవస్థ రావటం అంటే జీవుడే జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థే జీవుడు కనుక మరి వచ్చింది ఏమిటి ఇదంతా అధ్యారోపితం అండి వేదాంతం అంతా అధ్యారోపితమే అధ్యారోపించి మాట్లాడుతున్నాం అంతే అనుభవ దృష్ట్యా చూస్తే ఎన్నో నిలవవు అక్కడ నిలవవు అయితే ఇప్పుడు అంటే మరి అట్లాంటప్పుడు రాకపోక అవి వస్తున్నాయి పోతున్నాయని ఎందుకు అంటున్నాం జాగ్రత్త అవస్థ వస్తుంది పోతుంది చూడు జాగ్రత్త అభిమాని అయిన జీవుడికి జాగ్రత్త అవస్థ వస్తుంది పోతుంది అంటాడా తెలియదు ఎందుకంటే వాడే జాగ్రత్త అవస్థ వచ్చిందని తెలియదు లేకుంది రావటం ఏమిటి నేనే నేను నేను వచ్చిందంటే నేను ఎక్కడి నుంచి వస్తానండి నేనున్నాను కదా అంటాడు తాను అనాది జీవుడు అనాది జాగ్రత్త అవస్థ అన్నాడు జాగ్రత్త అవస్థ అనాది ఎందుకు మళ్ళీ చెప్పమంటారు అది చెప్పేశాను అనేకసార్లు అనేక సార్లు చెప్పాం సంక్షేపకంగా చెప్తాను ఒక రెండు మూడు మాటలు జాగ్రత్త అవస్థ ఎందుకు జాగ్రత్త అవస్థ ప్రారంభం ఎవరు చూశారు నువ్వు జాగ్రత్త అవస్థకు రాకముందు ఇదిగో నేను వస్తాను అని జీవుడిగా ఆలోచించావా జాగ్రత్త అవస్థకి రాకముందు నేను అనే బుద్ధి లేదు ప్రమాతృత్వం లేదు జీవభావం లేదు మరి జాగ్రత్త అవస్థకు వచ్చాక జీవభావం వస్తుందా జాగ్రత్త అవస్థకు వచ్చాక ఎప్పుడు వచ్చాక ఏమిటి జాగ్రత్త అవస్థనే జీవభావం జాగ్రత్త అవస్థకు ముందు జ్ఞాతృత్వం లేదు జీవభావం లేదు జ్ఞాతృత్వం భోక్తృత్వం లేదు మరి వచ్చాక అంటే జాగ్రత్త వచ్చేది ఎవరు జాగ్రత్త అవస్థ అంటే జ్ఞాతృత్వమే సాక్షికి రాదే సాక్షి ఎప్పుడు చైతన్యమే ఉంటుంది చైతన్యంకు జాగ్రత్త అవస్థ రాదు కదా ఎక్కడి నుంచి రావాలి తానే తాను అద్వితీయ చైతన్యం ఇంకా రావటం ఏమిటి పోవటం ఏమిటి ఏది రాదు పోదు అయితే జీవుడే జాగ్రత్త అవస్థ కనుక తన తన యొక్క రాకను తానట్ల చూస్తాడు జీవుడు జాగ్రత్త అవస్థ రెండొకటి కనుకనే నేను మొదలయ్యానని చూడదు తెలియదు అక్కడ కనుక జీవుడు జాగ్రత్త అవస్థ ఒకటే గనక నేను వచ్చాను అని తెలియదు నేనే నేను నేను పోతాను అంటే మెలుకువలో ఉన్నవాడు నేను పోతాను నేను పోతాను నేను పోతానని ఊహించుకున్నంతసేపు వాడున్నాడు పోవటం ఏంటో తెలియదు జాగ్రత్త అవస్థ పోతుంది అనేది పోయింది ఎవరన్నా అనుభ ఏ జీవుడని అనుభవించి చూశాడా జాగ్రత్త అవస్థ పోయింది జీవుడు అనుభవించి చూశాడా జీవుడు అంటే జ్ఞాతృభోక్తృ కర్త జ్ఞాత భోక్త కర్త జ్ఞాత జాగ్రత్త అవస్థ పోవటం ఎట్లా చూస్తాడు జాగ్రత్త పోవటం అంటే ఇంద్రియాలు పోవటం ఇంద్రియాలు పోవటం అంటే జ్ఞాత ఉండదు జ్ఞాతృత్వం ఉండదు జ్ఞాతృత్వం ఉండకపోతే జీవుడే ఉండడు అయితే జీవుడు లేదనేది జీవుడికి తెలుస్తుందా జ్ఞాతకు తెలుస్తుందా నేను లేనని తెలియదు కనుక వాడు పోతాడని ఎట్లా పోతాడు నేను నిద్రపోతున్నాను నిద్రపోతున్నాననే బుద్ధి ఉన్నంతసేపు నేను నిద్రపోతున్నాను నిద్రపోతున్నాననే అనే బుద్ధి ఉన్నంతసేపు ఇంకా మెలకువలోనే ఉన్నాడు ఎప్పుడైతే నిజంగా సుషుప్తి ఉన్నదో అక్కడ పోయిందేమిటి అక్కడ ఏమీ లేనే లేదు తానే తాను సుషుప్తి సాక్షి మాత్రం ఉన్నది సాక్షిని అడిగితే పోయింది పోయిందా జాగ్రత్త అంటే ఏం పోయింది పోవటం ఏమిటి ఏమిటి ఏ జాగ్రత్త ఏమిటి పోవటం ఏమిటి రెండూ లేవే నేనే నేను అందుకని జా జాగ్రత్త ప్రమాతువుకే జాగ్రత్త ప్రమా ప్ర ప్రమాతృవుకు జాగ్రత్త ప్రమాతృవుకు పోవట జాగ్రత్త అవస్థ రావటం పోవటం తెలియదు జాగ్రత్త అవస్థ రావటం పోవటం తెలియదు మరి ఇంత ఎందుకు చెప్తున్నారండి అంటే ఇక్కడ మరి ఆగమాపాయి అన్నాడే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనటానికి ఇంత చెప్పాల్సి వస్తుంది ఇక్కడ జా ఈ విషయేంద్రియ సంయోగం వస్తుంది పోతుంది అంటే ఎవరికి నీవు మెలుకువ అంటే ఏమిటి మెలకువలో ఉన్నంతసేపు కళ్ళు ఉన్నాయి చెవులు వినిపిస్తున్నాయా లేదా ఉన్నదా లేదా చూడండి మీరు మెలుకువలో ఉన్నంతసేపు స్పర్శ తెలుస్తుంది గాలి ఉంటే గాలి వెచ్చగా ఉంటే వెచ్చగా చల్లగా ఉంటే చల్లగా వెచ్చగా చల్లగా ఎక్కువ లేదండి మా మధ్యమంగా ఉన్నది ఎక్కువ చలి లేదు ఎక్కువ వేడి లేదు హాయిగా ఉంది అంటే హాయిగా కూడా తెలుస్తుంది చర్మానికి తెలుస్తుందా లేదా లేకపోతే మీరు పడుకొని ఉంటే ఆ బట్ట తగులుతుంది మీకు మీ ఒంటి బట్టనే తగులుతుంది మీ ఒళ్ళే తగులుతుంది చేతికి తగులుతుందా లేదా అంటే మెలకువలో ఉన్నాడంటే స్పరిశేంద్రియ ఆన్ మెలుకువ స్పర్శేంద్రియం ఏది ముందస్తుంది ఏది తర్వాత వస్తుంది చెప్పండి మెలుకువకు వచ్చాక స్పర్శేంద్రియమా స్పర్శేంద్రియం వచ్చాక మెలకువనా రెండు ఒకటే ఉరికే మాట స్పర్శేంద్రియమే మెలుకువ చె వినికిడి నువ్వు మెలకువలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వినిపిస్తుంది ఏమి లేకపోతే ఏం లేదు అని తెలుస్తుంది ఇదిగో ఇక్కడ ఏం చప్పుడు లేదు తెలుస్తుంది అంటే మెలకువ అంటే చెవులు స్విచ్ ఆన్ మెలుకువనే చెవులు మెలుకువనే స్పర్శేంద్రియం స్పర్శేంద్రియము మెలుకువ స్పర్శేంద్రియం చెవులు రెండొకటే ఈ రెండు మెలుకువతోనే ఉంటాయి పోయింది అంటే స్పర్శేంద్రియం ఆగిపోతుంది వినికిడి ఆగిపోతే అప్పుడు జాగ్రత్త లేదు అయితే జాగ్రత్త వచ్చిపోయింది అంటే ఆగమాపాయి అంటే ఎవరికి ఇక్కడ ఈ శ్లోకం ఏమని చెప్తుందంటే జాగ్రత్త అవస్థను ప్రమాతృదృష్టి జీవ దృష్టి నిమ్మ జీవ దృష్టి నుంచి సాక్షి దృష్టికి షిఫ్ట్ చెయ్యటం చెప్తుంది శ్లోకం అది మీరు చూడండి ఇక్కడ ఈ శ్లోకమును అర్థం చేసుకోవాలంటే జాగ్రత్త దృష్టి ప్రమాతృ ప్రమాత కర్త భోక్త ప్రమాత కర్త భోక్తను అంటే జాగ్రత్త దృష్టిని అంటే ఇంద్రియ మనస్సుల అభిమానమును వదిలి సాక్షి దృష్టికి షిఫ్ట్ కమ్మంటుంది అప్పుడే మీకు ఈ జాగ్రత్త అవస్థ రాకపోక అర్థమవుతా లేకపోతే రాకపోక ఎట్లా తెలుస్తుంది రాకపోక ఎవరికి తెలుస్తుంది ఈ విషయేంద్రియ సంయోగాలు రాకపోకలు ఎవరికి తెలుస్తున్నాయి ప్రమాతక తెలియదు ప్రమాతే ఇంద్రియాల సంయోగం ప్రమాతే ఇంద్రియాలు ఇంద్రియాలు అంటే విషయ సంయోగం ప్రమాత అంటే ఇంద్రియాలు ఇంద్రియాలంటే విషయం తానే జీవుడు తాను రాకపోకట్లా తెలుస్తుంది ఇంద్రియాలు విషయేంద్రియాల సంయోగం రాకపోకట్ల తెలుస్తుంది కనుక రాకపోక అంటే అర్థం ఏమిటి అంటే విషయేంద్రియ సంయోగమే లేదు లేదని ఎట్లా అనగలుగుతున్నావు జాగ్రత్త జ్ఞాతగా ఉండి జాగ్రత్త అవస్థలో ఉండి చెప్పగలుగుతున్నావా జాగ్రత్త అవస్థను వదిలిన అనుభవం అది కాకుండా లోతైన అనుభవం నీలో ఉంది అగో ఆ అనుభవం అంటున్నది ఆ అనుభవపు లెవెల్ నుంచి నువ్వు అంటున్నావు అంటే జాగ్రత్త అవస్థ లేనట్టి అనుభవం విషయేంద్రియ సంయోగం లేదు అంటే ఏమిటి జ్ఞాతృత్వం లేదు విషయేంద్రియ సంయోగం లేదు అంటే జ్ఞాతృత్వం లేదు జ్ఞాతృత్వం లేదంటే ఏమిటి చైతన్యంగా ఉన్నాను జాగ్రత్త అవస్థ లేని అనుభవం నీకుంది జాగ్రత్త అవస్థ వదిలి ఉన్నాను జాగ్రత్త అవస్థనే జ్ఞాతృత్వమే వదిలి ఉన్నాను అనే అనుభవం ఉందే ఆ అనుభవం నుంచి అనొచ్చు అనొచ్చు ఓ ఇప్పుడు జాగ్రత్త అవస్థ లేదు అని అనొచ్చు ఓ అప్పుడు ఉండే ఇప్పుడు లేదు అంటే జాగ్రత్త అవస్థనే లేదు అనేది సాక్షి ఉంటేనే అనగలుగుతావు జాగ్రత్త అవస్థ వచ్చింది అంటే వచ్చిందని ఎట్లంటావు అంటే సుషుప్తిలో లేకుండే ఇప్పుడున్నది సుషుప్తి అంటే ఎవరు తానే తాను తానుగా ఉన్నప్పుడు తాను అంటే సాక్షి సాక్షికి లేదు సాక్షికి లేదు దాంట్లో అనిపిస్తున్నది అంటే లేంది అనిపిస్తున్నది అని ఊరికే పోలికనే అది జాగ్రత్త అవస్థ ప్రారంభమవుతుందంటే ప్రారంభం కాదు పోలిక అంతే పోలికను జాగ్రత్త అవస్థ మొదలైంది అని అనిపిస్తుంది మనకట్ల దాన్ని కాలంలో వేసి చెప్తున్నాం జాగ్రత్త అవస్థ వచ్చింది అనేది వచ్చింది అంటే కాలంలో రాక ఎవరు చూడటం లేదు జాగ్రత్త అవస్థ రాకను ఎవరు ఎవరంటే సాక్షికి సాక్షికి రాక ఉండదు ప్రమాతైతే తానే కనుక జాగ్రత్త అవస్థ వచ్చింది అంటే ఆ వచ్చింది అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది సుషుప్తికి జాగ్రత్తకు పోలిస్తే వస్తుంది ఆ పోలికకి వచ్చింది అని పేరు పెట్టాడు వచ్చిందనే మాట ఒక పోలికను సూచిస్తుంది మీరు చూడండి జాగ్రత్త అవస్థ వచ్చింది అంటే ఎవరికి వచ్చింది సాక్షికైతే జాగ్రత్త అవస్థ లేదు రాకపోక లేదు ప్రమాతకైతే తానే జాగ్రత్త అవస్థ అయినా మనకు జాగ్రత్త అవస్థ వచ్చింది అని అనిపిస్తుంది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అది చూడాలి అది ఎట్లా అనిపిస్తుంది అని చూడబోతే దృష్టి నుంచి వదిలిపోయి పై దృష్టికి వెళ్ళిపోతాడు సాక్షి దృష్టికి వెళ్ళిపోతాడు అది కావాలి మనల్ని దృష్టి జాగ్రత్త దృష్టి నుంచి సాక్షి దృష్టికి షిఫ్ట్ చేయటమే ఈ శ్లోకం అక్కడి నుంచి ఈ దృష్టికి మార్చటం ఆ మార్చటం కోసమే ఇదంతా ఈ శ్లోకం చెప్తుంది ఆగమాపాయి అంటే ఎట్లా అయితే జాగ్రత్త అవస్థ వచ్చింది అంటే వచ్చింది ఎవరు చూడలేదు మొదలు చెప్పేశాం మరి అయినా వచ్చింది అనిపిస్తుంది ఆ అనిపించటంలో ఒక సత్యం ఉన్నది ఒక నిగూఢ సత్యం దాగి ఉన్నది అది మన అనుభవమే చెప్తున్నది అది ఏమిటి నీకు జాగ్రత్త అవస్థ మొదలు లేకుండే అంటే నువ్వు జాగ్రత్త అవస్థ వదిలి అనేది నీకు ఒక అనుభవం ఉన్నది జాగ్రత్త అవస్థ అంటే ఏంటిది ప్రమాతృ కాకుండా కర్తభోక్త కాకుండా ఇంద్రియాల సంబంధం లేకుండా ఉన్నాను మళ్ళీ ఇంద్రియ సంబంధం వస్తుందే ఇది లేకుండా ఉన్నటి వాటి వాడైతే వాడనగలడు అంటే ఈ జాగ్రత్త అవస్థ అంటే ఇంద్రియ సంబంధం ఇంద్రియ సంబంధం అంటే నేనన్న బుద్ధి లేకుండా ఒకటి ఉన్నది నాలో లోతైన అనుభవం ఆ లోతైన అనుభవంతో ఈ దీన్ని పోలిస్తే ఓహో నాకు నేను నేనుగా ఉన్నప్పుడు ఇగో ఈ వ్యక్తిత్వం నాకు లేదు ఈ నేనన్న బుద్ధి తనకు లేదు ఈ నేను బుద్ధి దాటిన సాక్షి ఉందే ఉనికి నేను బుద్ధిని వదిలి సుషుక్తిలో నేను బుద్ధిని వదిలిన ఒక ఉనికి ఉన్నది నేను బుద్ధిని వదిలిన ఒక ఉనికి ఉన్నది అవునా నేను బుద్ధిని వదిలిన ఒక ఉనికి ఉందే చైతన్యం ఉందే ఆ చైతన్యంతో పోలుస్తున్నాం ఆ చైతన్యంతో ఈ మెలుకువను పోల్చటం వల్ల ఓహో తనలోని ఒక లోతుకు ఈ వ్యక్తిత్వం లేదు ఈ నేను నేనన్న బుద్ధి లేకుండా నేను నేననే బుద్ధిని వదిలేసుకొని మింగేసి నేనన్న బుద్ధి జ్ఞాతృత్వ బుద్ధి ప్రమాతృత్వ బుద్ధి కర్తభోక్త బుద్ధి వదిలేసి లేక మింగేసి ఏదన్నా చెప్పుకో దాన్ని వదిలేసి ఒక ఉనికి ఉన్నది అనేది మనకు తెలుస్తుంది దా ఆ ఉనికి సాక్షిని ఈ జాగ్రత్తతో పోల్చి పోలుస్తున్నాం మనం అంటే మనలో ఒక లోతైన ఉనికి ఉన్నది ఒక వ్యాపకమైన ఉనికి ఉన్నది అది మొత్తం జాగ్రత్త అవస్థ రాకముందు ఉన్నది జాగ్రత్త అంటే జాగ్రత్త లేదనేది తెలుపు చెప్తుంది మనకు లేదనేది చెప్తుందంటే అర్థం ఏమిటి జాగ్రత్త అవస్థ లేకపోవటాన్ని ఏ అనుభవంతో చెప్పగలుగుతున్నావు జాగ్రత్తలో ఉండే జాగ్రత్త లేదు అని చెప్తావా జాగ్రత్త ప్రమాతగా ఉండి కర్తభోక్తగా ఉండి జీవుడిగా ఉండి జీవభావం లేదు అని చెప్పగలవా అది ఒట్టి మాట అవుతుంది మరి మన అనుభవం చెప్తుందే జీవభావం లేదు నేను అనే బుద్ధి లేదు జ్ఞాతృత్వం కర్తృత్వం భోక్తృత్వం లేదు అంటే విషయేంద్రియాల సంయోగం లేదు అవస్థ లేదు ప్రపంచం లేదు లేదనేది ఎట్లా చెప్తున్నాం ఓ అవునండి లేదనేది అనిపిస్తుందే మనకు అదిగో ఆ అనిపిస్తుంది ఏ లెవెల్కు చూడండి మీలోనే ఉంది మనందరిలో ఉంది అది ఏమిటి ఏ లెవెల్ నుంచి అంటున్నాం ఒక లెవెల్ ఉంది మనలో ఒక లోతు లోతుగా మన లోపల ఒకటి ఉంది అది అది ఏమంటుంది జాగ్రత్త అవస్థ లేదు లేదు అంటే అర్థం ఏంటిది జాగ్రత్త అవస్థను దాటేసింది అని అర్థం జా అంటే జాగ్రత్త అవస్థ తనలోనే తెలుస్తూ చూడండి జాగ్రత్త అవస్థను వెలిగిస్తున్నది వెలుగు ఆ చైతన్యం చైతన్యం జాగ్రత్త అవస్థను ఉంటే ఉన్నదని తెలుపుతున్నది నేనన్న బుద్ధిని తెలుపుతుంది అంతఃకరణను తెలుపుతుంది వృత్తిని తెలుపుతుంది వృత్తి యొక్క అంచుంచుంచు జాగ్రత్త అవస్థ యొక్క అంచును చూస్తున్నది అంటే మన తెలివి మ మన తెలివి అంటే మనమే తెలివి రూప తాను చైతన్య రూప తాను మొత్తం జాగ్రత్త అవస్థను వెలిగించి అందులో నేనన్న బుద్ధితో పాటు అహం బుద్ధిని నేను నేను నేనంటున్న జీవబుద్ధిని అహంబుద్ధి జీవబుద్ధి రెండొకటే నేను బుద్ధి అదంతా ఒకటే నేను బుద్ధిని జీవబుద్ధిని వెలిగిస్తున్న సాక్షి జాగ్రత్త అవస్థనంతా వెలిగించి దాని అంచుకు కూడా వెళ్ళిపోతున్నది అంచుకు వెళ్ళటం అంటే ఏంటిది ఇక జాగ్రత్త అవస్థ అయిపోతున్నది అయిపోతున్నదని ఎవరికి తెలుస్తున్నది జాగ్రత్త ప్రమాతకు కాదు జాగ్రత్త ప్రమాతే మునిగి మునిగిపోతున్నది జాగ్రత్త ప్రమాతనే మునిగిపోతున్నది అని ఎవరికి తెలుస్తుంది అదిగో సాక్షికి అంటే జాగ్రత్త అవస్థ అయిపోయినాక కూడా తాను కొనసాగుతున్నది జాగ్రత్త అవస్థ అంచుకొచ్చేసింది జాగ్రత్త అవస్థ అయిపోయింది కానీ తానున్నది అదిగో అది ఆ ఉనికి ఆ చైతన్యం జాగ్రత్త అవస్థ యొక్క అంచులను చెప్తున్నది ఆ అంచును చూసుకునే దాన్నే ఆరంభం అంతం అన్నాము ఆది అంతం అంటే ఏంటిది అంచు అని అర్థం ఆది అంతం రెండు పెట్టకండి రెండు విడివిడిగా చూడకండి జాగ్రత్త అవస్థ ప్రారంభం జాగ్రత్త అవస్థ ముగిసిపోవటం జాగ్రత్త అవస్థ యొక్క ఆది జాగ్రత్త అవస్థ యొక్క అంతం ఆది అంతాలను రెండు విడివిడిగా చూడకండి రెండిటిని కలిపి చూడండి అంటే రెండింటిని కలిపి చూడటం అంటే జాగ్రత్త అవస్థ యొక్క అంచును చూడటం అని అర్థం ఇది మా అండుక్యలో ప్రస్థాన ప్రస్థానత్రైలో చూడండి ప్రస్థానత్రై భాష్యంలోని ఏ ఒక్క శ్లోకం ఏ ఒక్క మంత్రం అర్థం చెప్పాలంటే మీరు ప్రస్థాన ప్రస్థానత్రయ వెతకండి భాష్యకారులు దానికి విడమర్చి ఎక్కడో మరో చోట చెప్తారు మాండుక్యలో చెప్పింది నేను ఇక్కడ చెప్తున్నాను అంతే ఏమీ లేదు ఎక్కడో ఉన్నది ఇంకో చోట చెప్తాం పోనీ ఎక్కడ లేకున్నాము అనుభవం ఉండనే ఉన్నది అందరి అనుభవంలోనే ఉన్నది కొత్తగా ఏముంది అక్కడ అంటే మీకు పుస్తకంలో భాష్యంలో కావాలంటే ఎక్కడో ఒక చోట చెప్తారు అయితే ఇక్కడ చూడండి ఇది జాగ్రత్తవస్తు యొక్క ఆది అంటే ఎట్లా చూస్తాం ఆది అంతాలను విడివిడిగా కాదు ఆది అంతాలు రెండు కలిపి చూడండి రెండు కలిపి అంటే అర్థం ఏమిటి జాగ్రత్త అవస్థ యొక్క ఆది అంతాలు రెండు కలిపి అంటే జాగ్రత్త అవస్థ యొక్క అంచు చూడటమే ఆది అంతాలు అంచు అంటే ఏంటిది ముగింది అంచును ఎవరు చూస్తారు జాగ్రత్త ప్రమాతు నేనన్న బుద్ధికి జాగ్రత్త అవస్థే నేను బుద్ధి నేనన్న బుద్ధే జాగ్రత్త అవస్థ నేను బుద్ధి అయిపోవటం నేను బుద్ధికి తెలుస్తుందా తెలియదు అంటే నేను బుద్ధి ఇంద్రియాలతో పాటే నేను బుద్ధి ఉంది అవునా నేను బుద్ధి ఇంద్రియాలు విషయం మూడు పట్టుకొనే నేను బుద్ధి అయితే నేను బుద్ధి అయిపోవటమే అయిపోయిందని అందరికీ తెలుసు జాగ్రత్త అవస్థ అయిపోయింది జాగ్రత్త అవస్థ అయిపోయింది పోతున్నది ఎవరికి తెలుస్తుంది అంటే అందరికీ తెలుసు అంటారు అందరంటే ఎవరు అది చూడు అందరంటే ఎవరు మొదలు అది చూడు జాగ్రత్త అవస్థ అయిపోతున్నదనేది అహంబుద్ధికి తెలియదు ఇంద్రియాల అభిమాని అయిన మనస్సును అభిమానపడుతున్న అహంబుద్ధి ఉందే ఇంద్రియాలను అభిమానపడుతూ మనస్సును అభిమానపడుతున్న అహంబుద్ధి ఉందే అంటే వృత్తిని అంతఃకరణ వృత్తిని పట్టుకుంటూ శీతోష్ణాలను తెలుసుకుంటూ అంతఃకరణలోని సుఖదుఖాలు లాభ నష్టాలు అది ఇది బాగుంది బాగలేదు అనేది తెలుసుకుంటున్న నేను బుద్ధి జ్ఞాతృబుద్ధి ఆ జ్ఞాతృబుద్ధి అయిపోవటమే జాగ్రత్త అవస్థ అయిపోవటం జాగ్రత్త అవస్థ యొక్క అంచు అంటే అర్థం ఏంటిది అహంబుద్ధి యొక్క అంచు జాగ్రత్త అవస్థ అంచు అంటే ఏమిటి నేను బుద్ధి యొక్క అంచు నేను బుద్ధి అంచు అంటే నేను బుద్ధి అయిపోతుందని అయిపోతుందని ఎవరికి తెలుస్తుంది జాగ్రత్త అవస్థ అంచు ఎవరికి తెలుస్తుంది అక్కడ తానున్నది ఏది ఉండి చూస్తున్నదో అది సాక్షి అవునా అయితే ఇక్కడ జాగ్రత్త అవస్థను సాక్షితో పోల్చు అప్పుడు తెలుస్తుంది సాక్షి లెవెల్కు జాగ్రత్త అవస్థ లేదు జాగ్రత్త అవస్థ ఉదాహరణకు తీసుకోండి జాగ్రత్త అవస్థ ఐదు సంఖ్య అయితే సాక్షి పది సంఖ్య ఐదు సంఖ్య పదిలో భాగమా కాదా ఐదు సంఖ్య ఒక చిన్న చూడండి ఒక్క మీటర్ పది మీటర్లో భాగమే ఒక్క అంగుళం పది అంగుళల్లో అంతర్భాగమే అవునా ఇంత చిన్నగా అంటారు ఎంత అంటే ఒక్క అంగుళం అంటారు పది అంగుళం అంటే ఒక్క అంగుళం పది అంగుళంలో కలిసిపోయింది అట్లాగే జాగ్రత్త అవస్థ యొక్క రెండు అంచులు రెండు అంచులు అంటే జాగ్రత్త అవస్థ యొక్క ఒక్క అంచు అంటే జాగ్రత్త అవస్థ ఒక రింగ్ లాంటిది జాగ్రత్త అవస్థ గోళాకారం అన్ని అంచులు కనిపిస్తాయి అంటే గోళాకారం జాగ్రత్త అవస్థ యొక్క గోళాకారం అంటే అన్ని దిక్కులు అంచులు బ బంతిలాగుంటుంది అన్ని దిక్కు అంచులు కనిపిస్తున్నాయంటే జాగ్రత్త అవస్థ ముగిసిపోవటం చూస్తున్నాను ప్రారంభం అంటే అది ఒక అంచే ప్రారంభం అంటే ఒక అంచు అయిపోతుందంటే ఇంకొక అంచు అంటే దాని అంచు చూడటం అంటే జాగ్రత్త అవస్థ యొక్క అంచులు అంటే ఏ చైతన్యంలో నేనన్న బుద్ధి మునిగిపోయి నేను నేను నేనన్న బుద్ధి మునిగిపోయి నేననే వృత్తి లేకుండా ఒట్టి చైతన్యం ఉన్నది ఒట్టి ఉనికి ఉన్నది అక్కడ నేను లేదు నేననేది మునిగిపోయి జాగ్రత్త అవస్థ అంచు అంటే ఏంటిది జాగ్రత్త అవస్థ మునిగిపోవటమే జాగ్రత్త అవస్థ అంచు జాగ్రత్త అవస్థ అంటే అహంబుద్ధి జాగ్రత్త అవస్థ అహంబుద్ధి ఒకటే జాగ్రత్త అవస్థ యొక్క అంచు తెలుస్తున్నది అంటే అహంబుద్ధి అంచు తెలుస్తున్నది అహంబుద్ధికి అంచు తెలుస్తున్నది అంటే అహంబుద్ధి మునిగిపోతున్నది గమనించండి జాగ్రత్త అవస్థ యొక్క అంచు తెలుస్తున్నదంటే జాగ్రత్త అవస్థ యొక్క అంచు అంటే ఎవరు అహంబుద్ధే అహంబుద్ధికి అంచు అంటే ఏమిటి అది అయిపోతున్నది అయిపోతున్నది ఏంటి ఎక్కడికి పోతున్నది మునిగిపోతున్నది ఎందులో వట్టి చైతన్యంలో నేనన్న బుద్ధి లేనట్టి వట్టి చైతన్యం నేను నువ్వు ఏ థాటు లేదు ఏ ఆలోచన లేదు నేను నువ్వు అనేటువంటి ఏ ఆలోచన లేని వట్టి ఉనికిలో అఖండ అనంత ఉనికి వట్టి ఉనికి వట్టి చైతన్యంలో అహంబుద్ధి మునిగిపోతున్నది జాగ్రత్త బుద్ధి మునిగిపోతున్నది ఆగమపాయిత్వం రాకపోకలు అంటే అర్థం అంచు అని అర్థం ఆది అంతాలు అని అర్థం ఆది అంతాలు రెండు కలిపి చూస్తే మెలుకువ యొక్క అంచులు అని అర్థం మెలుకువ యొక్క అంచు అంటే మెలుకువ అంటే అహంబుద్ధి అహంబుద్ధి యొక్క అంచులు చూస్తున్నాం ఆది అంతాలు అహంబుద్ధి వస్తుంది అహంబుద్ధి పోతుంది అంటే అర్థం ఏంటిది అహంబుద్ధి యొక్క అంచు చూస్తున్నాం అంచు చూడటం అంటే అహంబుద్ధి మునిగిపోవటం చూస్తున్నాం మునిగిపోతుంది ఎవరిలోకి తనలోకి తానెవరు తాను అహంబుద్ధి లేని తాను అది నేననే బుద్ధికి ఏ బుద్ధికి దొరకదు నేను నువ్వు అనే ఏ థాట్కు ఏ వృత్తికి దొరకనటువంటి ఉనికి ఏ వృత్తికి ఇమడనటువంటి చైతన్యం దాన్ని ఏ రకంగా పేరు పెట్టరాదు ఏ పేరు పెట్టరాని ఉనికి ఏ పేరు పెట్టరాని చైతన్యం ఏ పేరుకు పెట్టరాని ఉనికిలో ఈ అహంబుద్ధి మునిగిపోతున్నది అంతే కదండి అహంబుద్ధి మునిగిపోతున్నది ఇక నేను అనే బుద్ధి జాగ్రత్త బుద్ధే నేను బుద్ధి దాని యొక్క అంచు రాకపోకలు తెలుస్తున్నాయంటే అంచులు తెలుస్తున్నాయి అంచులు తెలుస్తున్నాయంటే అవి మునిగిపోతుంది జాగ్రత్త అవస్థ లేక అహంబుద్ధి ఒకటే ఈ రెండు మునిగిపోతున్నాయి అంటే దీని అంచు నీకెట్లా తెలుస్తుంది పోయింది అనిపిస్తుంది అలా మునిగిపోయిందని ఎట్లా తెలుస్తుంది నీరు కనిపిస్తుంటే కదా నీరులో అలా లేదండి అంటాడు అంటే నీరు అలా మునిగిపోయింది అలా మునిగినా నీరు కనిపిస్తుంది ఓ మరి ఆ నీరు మొదటి నుంచే ఉంది అవును మొదటి నుంచే ఉంది అట్లాగే అంటే ఆ ఉనికి ఆ చైతన్యంలో అహం బుద్ధి లేక జాగ్రత్త బుద్ధి మునిగిపోయింది అంటే అది 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 తాను ఎప్పుడూ ఉన్నది మళ్ళీ వచ్చింది అంటే అర్థం ఏంటిది ఆ బ్యాక్గ్రౌండ్ వెనక వెనక ఇప్పుడు చూడండి చెయ్యి చెయ్యి ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ అంతమవుతుంది అంటే అర్థం ఏంటిది చెయ్యి యొక్క ఆది అంతాలు తెలుస్తున్నాయంటే ఆదిలో ఏమున్నది ఆకాశం అంతంలో ఏమున్నది ఆకాశం అంటే ఆకారం అయిపోవటం నిరాకారం అని అర్థం నిరాకారం ఎప్పుడు ఉన్నది నిరాకారంతో ఆకారమును పోలిస్తే నిరాకారంలో చెయ్యి కనిపిస్తున్నది ఆకారం ఆకారం ఎందులో కనిపిస్తున్నది నిరాకారంలో నిరాకారం ఆధారం అందులో ఆకారం చెయ్యి కనిపిస్తుంది నిరాకారం ఎప్పుడు ఉన్నది నిరాకారం వచ్చిందా నిరాకారంకు ఆది ఉన్నదా నిరాకారం అంటే ఆకాశం చే చేతికి ఆది ఉన్నది అంతం ఉన్నదిగో ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ పోతుంది అంటే మొదలవటం ఏంటంటే నిరాకారం అయిపోవటం ఏంటి నిరాకారం అంటే ఆది అంతాలు రెండు కలిపి నిరాకారమే అంటే నిరాకారంతో పోలిస్తే ఆకారం నిరాకారంలో మునిగి మునిగిపోతున్నది నిరాకారం ఎప్పుడూ ఉన్నది ఆకారం అందులో కొంత భాగంగా ఒక ముక్కలా కనిపిస్తుంది కనిపిస్తున్నా నిరాకారంలోనే కనిపిస్తుంది నిరాకారం రిప్లేస్ చేయటంలే నిరాకారమును తొలగించి కనిపించటంలే అవునా ఆకాశమును తొలగించి చెయ్యి కనిపించటంలే ఆకాశంలోనే కనిపిస్తుంది నీటిని తొలగించి అలా కనిపిస్తుందా అలా కనిపిస్తున్నప్పుడు నీరేనా కనిపించేది అలా కనిపిస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది నీరేనా మరి నీరుని తొలగించలేదే మరి తొలగించక వచ్చిందంటే నీరుని తొలగించలేదు నీరును కప్పేయలేదు నీరుని తొలగించలేదు నీరుని కప్పేయకుండా వచ్చింది మరి అది ఏమిటి వచ్చిందనే మాటనే తప్పు ఎందుకంటే ఏమీ రాలే నీరు అట్లాగే ఉంటే కొత్తదేమొచ్చినట్లు నీరుకే అలా అని ఇంకొక పేరు పెట్టాము అక్కడ ఏం రాలే అలా అనేది ఇంకొకటి అనుకుంటాం ఇంకొకటి అంటే ఏమిటి నీరు కాకుండా అలా అంటే ఏమిటి అది వచ్చింది అంటే ఏమిటి నీరుని కప్పేసిందా నీరును మార్చిందా నీరుని తొలగించిందా మూరు చూడండి నీరుని తొలగించిందా మార్చిందా కప్పేసిందా మూడిట్లో చూసుకోండి ఈ మూడు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచించండి పాఠం అయ్యాక కూడా వచ్చి నీటిని ఏం చేసింది మార్చిందా మొదలు తొలగించిందా తొలగించలే నీటిని మార్చిందా లేదు నీరే ఉన్నది కప్పేసిందా నీరే కనిపిస్తుంది మరి వచ్చిందన్నావు ఏమిటి అయ్యో ఇది వచ్చింది అనిపించిందే అది ఒట్టి కల్పన అది ఏమీ లేదు అక్కడ అది ఏమీ లేదు నీరుకే ఇంకొక పేరు ఆచారం బణం అన్నారు మరి మరి అంటే నీరు నీరును తొలగించలేదు నీరును మార్చలేదు నీరుని కప్పలేదు నీరుండనే ఉంది మరి నీరే నీరుగా ఉంటే మనం వచ్చిందన్నావు ఏమిటి అవునండి అది ఏమీ లేదే మరి అదే మరి మునిగిపోయిందంటే నీరే మునిగిందండి అంటే నీరును నీరుగానే చూస్తున్నావు మరి ఇంకా లేనే లేదు నువ్వు అలా చూస్తున్నా నీరునే చూస్తున్నావు అంటే నీరునే చూస్తూ అలా అని ఊరికే పేరు పెట్టావు అక్కడ ఏమీ రాలే ఏమీ పోలే రా వచ్చింది లేదు పోయింది లేదు అట్లా ఎప్పుడైతే అలా అనేది రాలేదు పోలేదు అని తెలిస్తే ఇది బాధ బాధ ఏంటిది జ్ఞానంతో పోతుంది అంటే ఏదో ఉన్నది ఏదో పోతుంది అని ఉండేది లేదు పోది పోయేది లేదు అక్కడ ఉండటం పోవటాలు రెండూ లేవు జ్ఞానంతో పోతుంది అంటే ఏదో ఉన్నది అనుకుంటున్నారు అది వచ్చిన సమస్య జ్ఞానంతో పోతుంది అంటే ఏదో ఉన్నది అది పోతుంది అని ఉన్ ఉన్నది అని అనిపించిందే తప్పు అని తెలుసుకుంటే జ్ఞానం ఉన్నదాన్ని తొలగించటం జ్ఞానం కాదు అందుకే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇంతకు ముందు చెప్పాం అది ఒక్కొక్కసారి అర్థమవుతుంది అందుకని మళ్ళీ చెప్తాం ఉన్నదాన్ని తొలగించటం కాదు జ్ఞానం ఏం చేస్తుంది ఉన్నది ఉన్నది అంటే చూస్తే అది ఏమీ లేదే అదే అప్పటి నుంచి చూస్తున్నాం అదే మరి ఏమీ లేనే లేదే తొలగించటం ఏమిటి అయ్యో ఏదో ఒకటి కొత్తది అంటే నీరు కాకుండా ఉన్నది లేదు దాన్ని తొలగించటమూ లేదు అనిపిస్తే జ్ఞానం చూడండి నీరే ఉన్నది నీరు కాకుండా అలా అనేది ఒకటి ఉండటమూ లేదు దాన్ని తొలగించటమూ లేదు నీరు అని నీరు కాకుండా నీరే నీరే మొదటి నుంచే నీరే నీరు కాకుండా ఒకటి ఉండటము తొలగించటము రెండూ లేవు అనిపిస్తే జ్ఞానం అయ్యో ఏదో ఉందన్నట్టు ఏదో తొలగించినట్టు అది ఒట్టి మాటప్ప ఉండ ఉండటము లేదు తొలగించటం లేదు ఇప్పుడు చూడండి నీరు నుంచి అలా వచ్చిందా ఏంటిది నీరు పోయిందా పోలేదు మరి నీరు మారిందా మారలేదు నీటిని కప్పేసిందా లేదు మరి వచ్చిందన్నావు ఏమిటి అంటే అంటే వచ్చింది అంటే చెప్పు వచ్చింది అంటే నీరు కాకుండా ఇంకే నీరు పోయిందా లేదు నీరు తొలగిందా మరి నీరు మారిందా నీటింకప్పేసిందా మరి నీరు మార్చి ఇంకేమన్నా చేసిందా మరి ఏమొచ్చింది అంటే ఏమి లేదు అంటాడు మరి అదే నేను అంటున్నాను ఏమి రాలేదు వచ్చిందని నీకు ఒకటి ఉందే భ్రమ తోటి భ్రమ అక్కడ ఏమీ లేదు నీరే నీరు అట్లా ఒకటి ఏదో ఉన్నదాన్ని తొలగించటం కాదు ఉన్నది ఏమిటి అని మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తే నీరే ఉన్నదే అప్పుడు నీరే ఇప్పుడు నీరే అప్పటి నుంచి నీరో ఇప్పుడు నీరే ఓ మరి ఇది మరి ఏదో ఉందన్నా ఎక్కడ చెప్పు ఏదో సరే ఉందన్నావా ఏమున్న చెప్పు ఏమున్నా చూడు జ్ఞాపకం చేసుకో అప్పుడు ఉందన్నావే ఇప్పుడు లేదన్నావు అప్పుడు ఉన్నది ఏదో జ్ఞాపకం చేసుకో అప్పుడు నీరే ఉండే మరి ఇప్పుడు నీరే ఉంది మరి అప్పుడేదో ఉంది ఇప్పుడు ఏదో పోయిందన్నావు ఏమిటి ఏమీ లేదండి మరి అంతే ఉన్నది లేదు పోయింది లేదు నీరే నీరున్నది అట్లా అంటే చైతన్యంకే ఇంకొక పేరు పెట్టి ఏదో అన్నావు అక్కడ ఏమీ లేదు చైతన్యంకే జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టావు చైతన్యం యొక్క అలనే జాగ్రత్త అవస్థ చైతన్యం యొక్క అలనే నేను బుద్ధి అక్కడ ఏమీ లేదది నేననేది బుద్ధి ఏమిటి అది చైతన్యమేగా నేను నేననేది ఒక స్పృహనే కదా చైతన్య స్పృహనే కదా చైతన్య స్పృహకే నేనన్నా ఇంకొక పేరు అది జాగ్రత్తనే ఇంకొక పేరు ఉందా అట్లా చైతన్య స్పృహనే ఇట్లా నీరు నీరును మార్చిందా మార్చలేదు తొలగించిందా తొలగలేదు పోని కప్పేసిందా కప్పలేదు మరి ఇప్పుడు చైతన్యాన్ని కప్పేసిందా జాగ్రత్త అవస్థ లేదు తొలగించిందా లేదు మార్చిందా లేదు మరి జాగ్రత్త అన్నదే అది ఏమిటి ఓ చైతన్యమే చైతన్యం కదా అవును మరి ఇంకా జాగ్రత్త అన్న ఒక అవస్థ అన్న అది ఏమిటి అవస్థ అది ఎక్కడుంది అవస్థ అంటే చైతన్యంకే ఇంకొక పేరు అవస్థ అనేది అక్కడ ఏమీ అవస్థ లేదు మరి జాగ్రత్త అయిపోయిందను అయిపోయితే ఏమైంది చైతన్యమే జాగ్రత్త ఉంటే ఏమిటి చైతన్యమే మరి చైతన్యమే చైతన్యమే ఉన్నప్పుడు అవస్థ ఏమిటి పోవటం ఏమిటి వచ్చింది ఏమిటి పోయింది ఏమిటి ఓ ఇది ఏమీ లేదే అంతే మరి అదే చెప్తున్నాం అందుకే ఇక్కడ కర్మ కాదు అని శంకర్లు అన్నారు ఏదో ఒకటి తీయటం లేదు ఒకటి ఉంటేగా తీసేది ఒకటి ఉన్నది తొలుగుతుంది ఓ ఇట్ మీరేదో సంసారం ఉన్నది తొలుగుతుంది అనుకుంటే అది వేదాంతం కాదు ఒకటి ఉన్ ఉన్నదాన్ని తొలగించటం కాదు జ్ఞానం అన్నాం ఉన్నట్టు అనిపించింది ఏమిటో పరిశీలిస్తే అది అదేనే అది ఉన్నది అనుకుంటున్నావు అది బ్రహ్మే సంసారం సంసారం అంటే ఎక్కడా వెతికి చూస్తే బ్రహ్మనే కనిపిస్తుందే ఇంతసేపు సంసారం అన్నావు అది ఏమిటి అది బ్రహ్మే అయ్యో మరి అవును అది బ్రహ్మే ఇది బ్రహ్మే ఎప్పుడు ఉన్నది బ్రహ్మే మరి సంసారం అన్నాం అది ఎక్కడ అది నాకు తెలియదు నువ్వే చెప్పాలి ఎక్కడుందో ఎక్కడుందో తీసి చూపి అయ్యో మరి ఎప్పుడూ లేదే సంసారం మరి అంతే అది ఏదో అ నీకేదో అనిపించింది పరిశీలిస్తే అది లేదు ఇది లేదు ఇప్పుడు ఉన్నది బ్రహ్మే ఇట్లా ఒకటి ఉన్నదాన్ని తొలగించటం కాదు ఇది జ్ఞాపకం ఉంచుకోండి ఉన్నదాన్ని తొలగిస్తే కర్మ అవుతుంది అందుకే శంకర్లు జ్ఞానం జ్ఞానం జ్ఞానమాత్రం మాత్రం చేత పోతుంది ఎందుకు పోతది కాదు లేదని తెలుస్తుంది పోతది కాదు లేనేలేదు అని మరి సంసారం అన్న అది అధ్యారోపి అక్కడ ఏమీ లేదు మరి సంసారం అన్నారు ఇంతకు అది అధ్యారోపించింది అన్నాం అప్పుడు అన్నా నీకు తెలియనప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎత్తకు అప్పుడు నీకు తెలియదు కనుక అన్నా ఇప్పుడు చూస్తే నీకే నీకే తెలిసిపోయింది లేదని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్తా నీ నువ్వే లేదన్నాక ఎక్కడి నుంచి తేను నీకు అనిపిస్తే నేను అన్నాను ఊరికే నీకేదో ఉంది అన్నావు ఆ సరే ఉంది అన్నావు ఏం చెప్పు అంటే ఏదో వచ్చిందండి నాకేదో ఉన్నదండి చూపి అన్నాడు ఇదిగో జేబులో ఉందండి తీసి చూపి అంటే జేబే ఉన్నది ఇంకేమీ లేదు ఏదో ఉండేనండి ఏమిటండే చూపి నేను అన్నాడు ఏమీ లేదయ్యా అది ఒక్కటే పేపరు ఒక్కటే ఉన్నది అంటే కాదండి ఇంకేమో ఉన్నదండి అని చూపి చూపిస్తే తీస్తూ ఈ పేపరే కనిపిస్తుంది అవునండి పేపర్ ఉన్నది ఒకటి ఇంకేం లేదండి కాదండి పేపర్ కాకుండా ఇంకేదో ఉండే తీసి చూపి చూపిస్తే ఏదో ఉండేనండి చూపి మరి ఏదో మరి ఇదే పేపర్ చూసి నేను ఇంకేమో అనుకున్నానండి పేపరే అండి మరి అదే నేను చెప్తున్నాను పేపర్ కాక ఇంకేదన్నా ఉంటేగా సంసారం అనేది ఒకటి ఉంటేగా జీవుడు అనేది ఒకటి ఉంటేగా ఓ ఇట్లానా మరి ఇంతే నువ్వే చెప్పు ఎక్కడ చూపి ఇట్లా చైతన్యమునే చూస్తూ ఉండగా పరిశీలిస్తూ ఉంటే ఇప్పుడు నీరును అలాను పరిశీలిస్తే అలా అనేదే లేదు మరి అలానే పేరు ఎవరికి ఆ నీటికే అయ్యో దానికే ఇంకో పేరు పెట్టే అనేది లేదే తీసి అలా తీసి చూపి నువ్వు అలా తీసి చూపి ఆహా లే ఏమో లేదండి అంటే నాకు అప్పుడేదో అనిపించిందండి మరి ఇప్పుడు చూపి పోనీ అప్పటిదే చూపి మరి చూపించలేకపోతున్నాను మరి లేనిది నువ్వేదో ఉన్నదనుకొని నేనే చూపించలేకపోతున్నా ఉంటే కదా నువ్వు చూపిస్తావు నేను చూపిస్తా నేను చూస్తానా నువ్వు చూపించలేవు నేను చూడనులేను ఎందుకంటే నీకు లేదు నాకు లేదు ఉన్నది ఒకటే నీరు అట్లాగే చైతన్యం ఒకటే ఉండగా ఎవరు చూపిస్తారు ఎవరు చూపించేది ఎవరు ఎవరికి చూపించాలి ఒకటి ఒకటే ఆ నేనన్నవి నేననేది ఏమిటి చైతన్యకేగా పేరు ఇంకోటి ఒట్టి పేరే అక్కడ నేనేమీ లేదు నేను నేనన్నావే అది ఏమిటి మెలకు అన్నావు అంటే అంటేంటిది ఒక స్పృహ స్పృహ అంటే చైతన్యమేగా మరి ఆ చైతన్యంలో రెండు చైతన్యాలు ఉన్నాయా మెలుకువ చైతన్యం ఇంకోటి సాక్షి చైతన్యం రెండు ఉన్నాయా చూపి మెలకువ అంటే ఒక స్పృహ సాక్షి ఇంకొక స్పృహ మెలకువ చైతన్యం సాక్షి రెండు చైతన్యాల చూపి అయ్యో ఒకటే మరి అదే మరి ఇంకేం పోయిందన్నావు సంసారం అది ఏమిటి పోయింది ఏమిటి అదేమిటి అది ఎక్కడుంది అది ఏమిటి పోయిందేమిటి ఎక్కడా లేదు పోవటము లేదు ఊరికే అనిపించింది పరిశీలిస్తే మొదటి నుంచి లేదు అంటే ఇట్లా జ్ఞానం చేత తొలగటమే అంటే ఇది ఒకటి ఉంటుంది ఉన్నది పోతుంది ఈ బుద్ధి పెట్టుకుంటే మీకు జ్ఞానం రాదు ఒకటి ఉన్నది ఒకటి పోతుంది అంటే జ్ఞానం రాదు లేకంటే ఉండే ఉన్ని పోయేది కర్మ అవుతుంది అందుకే శంకర్లు జ్ఞానం 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 అన్ని వంద సార్లు వెయ్యి సార్లు అన్నారు శంకర్లు వింటున్నామా వింటున్నామా జ్ఞానంతో పోతుంది అంటే అవిద్య అంటే అది ఏదో ఉన్నది అంట అవిద్య అంటే అనిపించింది పరిశీలిస్తే ఏమీ లేదు అయ్యో ఇక్కడ ఏదో అనిపించింది అవి అదే అవిద్య ఏదో ఏదో అనిపించింది ఏమీ లేదు అక్కడ అట్లా అనిపించింది మళ్ళీ చూస్తే అది చైతన్యమే ఇది చైతన్యం అనిపించింది చైతన్యమే తర్వాత చూస్తే చైతన్యం ఓ ఇది ఏమీ లేదే అయిపోయింది అదే అవిద్య అవిద్య అంటే పోయిన తర్వాతే తెలుస్తుంది అవిద్య అనేది పోయిందంటే ఏమిటది ముందు లేదు తర్వాత తొలగింది లేదు ముందు లేకుండే తొలగటము అనేది లేదు ఏమీ లేదు ఉన్నదొకటే బ్రహ్మ ఇట్లా బ్రహ్మ తప్ప ఇంకేం లేదు అని తెలుసుకుంటేనే జ్ఞానము అవిద్య తొలగటము అంటే అదే అవిద్య అంటే ఒకటి ఉన్నది ఒకటి పోతుంది ఉండేది లేదు తొలగటము లేదు జ్ఞాపకమనించుకో ఒకటి అవిద్య అనేది ఒకటి ఉందా దాన్ని తీసేస్తామా ఎవరు తీయాలి అక్కడ పెట్టాలి ఎక్కడి నుంచి పోవాలి ఇప్పుడు చెప్పామే జాగ్రత్త అవస్థ ఉందన్నావు ఎక్కడుందన్నావు వస్తుందన్నావు పోతుందన్నావు అక్కడ రాకపోకలు ఉంటేగా ఎవరికి వస్తుంది జాగ్రత్త అవస్థ జాగ్రత్త ప్రమాతకు వస్తుందా ఆహా లేదు జాగ్రత్త ప్రమాదకు పోతుందా వాడే జాగ్రత్త అవస్థ మరి పోతుంది ఎవరికి సాక్షికి లేనే లేదు మరి పోయింది ఏమిటి వచ్చింది ఏమిటి సాక్షి దృష్టికి చైత జాగ్రత్త అవస్థను కలుపుకొనే సాక్షి సాక్షి అంటే ఎవరు జాగ్రత్త అవస్థను మింగేసి కలుపుకొని చైతన్యం ఆ చైతన్యంకు రాకాలేదు పోకాలేదు జాగ్రత్త అవస్థ రాకలేదు మరి జాగ్రత్త అవస్థ ఎక్కడ పోవడం ఎక్కడ ఓ జాగ్రత్త అవస్థ రాకపోకలేదు మెలకువకైతే రాకపోక తెలియదు రాకపోకలేదు సాక్షికి లేదు మరి మధ్యలో ఎవరికి అవస్థ రాక ఏమిటి పోక ఏమిటి అవస్థలేమిటి ఇదంతవట్టి మాట అవస్థలు లేవు రాకాలేదు పోకాలేదు ఉన్నదొకటే బ్రహ్మ ఇట్లా ఇవన్నీ ప్రక్రియలే అని మొదలే చెప్పాం వినే మాటలు పట్టుకొని పట్టుకొని కట్టుబడద్దు మాటలు ఊరికే అట్లా చెప్పి ఇట్లా తీసేస్తాం ఇట్లా ఇట్లా తీసేసే మాటలు కూడా కట్టే కట్టుబడద్దు మాటలకు అక్కడ ఏమీ లేదు ఉన్నదొకటే చైతన్యం చాలా సరే మిగిలింది రేవంత్ నా గీత అర్థమవుతుందా మరి నేను తెలుగు వాళ్ళకని కొత్తగా మొదలు పెడితే మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో వాళ్ళు గీత అంటే ఏమో కర్మయోగము ఏదో ఏదో అనుకుంటారు మరి ఇక్కడ భగవద్గీత నేరుగా చూస్తే అక్కడ ఉన్నదంతా వేదాంతమే శ్రీకృష్ణుని చెప్పి ఇప్పుడు చూడండి ఆగమాపాయి ఎట్లా చెప్తారండి ఆగమాపాయి నేను చెప్పిన శ్లోకంలో ఉన్నదా ఆగమాపాయి అంటే ఎక్కడ చెప్తాం అది ఊరికి అధ్యారోపితం అంటే ప్రమాతృగా ఉన్నవాడికి సాక్షిత్వానికి షిఫ్ట్ చేయటానికి ఆగమాపాయి అన్నారు ఆ దృష్టి షిఫ్ట్ చేస్తే ఆగమాపాయి కూడా అర్థరహితమే ఆగమాపాయి కూడా ప్రక్రియనే అయ్యో మీరు ఆగమాపాయి అన్నారు ఎక్కడంటే అది లేదు ఇప్పుడు అప్పుడు అన్నాను ఇప్పుడు లేదు నీకు అప్పుడు అన్నాను ఎప్పుడు నువ్వు ఇంకా సాక్షి దృష్టికి రాకముందు సాక్షి దృష్టికి రావటానికి ఏదో ఒక మాట నువ్వు సాక్షి దృష్టికి వచ్చేస్తే మీరు ఇప్పుడు జాగ్రత్త వస్తా వస్తుంది పోతుంది అన్నారు ఏమిటి జాగ్రత్త వస్తేనే లేదు రాక ఏమి లేదు పోక లేదు లేదు ఇంకా రాక ఏమిటి పోకేమిటి అట్లా ఆ జాగ్రత్త దృష్టి నుంచి నిన్ను తప్పించటానికి ఆగమాపాయి అనిత్య అన్నాడు ఇవి ప్రక్రియలే ఆగమపాయిత్వం ఇంకోటి ఏమిటి అనిత్యత్వం రెండు ప్రక్రియలు వేదాంతం అంతా ప్రక్రియనే అవిద్య అన్నది ప్రక్రియ జ్ఞానం అనేది ప్రక్రియ గురువు అనేది ప్రక్రియ శిష్యుడు అనేది ప్రక్రియ నువ్వు శిష్యుడు కాదు గురువు కాదు నీ మోహం అది నీకు అది ఏమీ లేదు ఉన్నదంతా ఒకటే కనుక నీ మోహం వల్ల ఏదో ఉన్నది ఏదో చెయ్యాలి అని ఆ ఏదో ఉన్నది ఏదో చెయ్యాలి ఏమిటి చూపి అంటే అది ఏమీ లేదు అంతే ఉన్నదొకటే బ్రహ్మ స్వతసిద్ధం అవునా కనుక సుషుప్తి అంటే ఎవరు తానే తాను ఆ తనకు విడిగా ఈ అవస్థలు ఎక్కడున్నాయి చూపి సుషుప్తిగా ఉండు ఆ స్వరూపంగా ఉండే అవస్థలు చూపి అదంతా తానే తనలోనే కలిసిపోయాక ఇంకెవరు లేదు చెప్పటానికి లేదు వినటానికి లేదు ఉండటానికి లేదు ఇట్లా తాను తానుగా ఉన్న స్వత సిద్ధ స్వరూపానికి విడిగా ఏది లేదు సరేలేండి ఇంకా చాలు ఒక గంట అయింది చాలా మాట్లాడటమే ఒక స్ట్రెయిన్ ఏదో ఒక పద్ధతి కనిపెట్టాలి స్ట్రెయిన్ లేనట్టుది పాఠాలు చెప్పాలంటేనే స్ట్రెయిన్ అవుతుంది రేపు ఉగాది కదా మరి ఏమవుతుందో మీరు వింటారా సెలవిచ్చేయనా సరేలేండి నేను చెప్తాను మీరు వింటే వినండి లేకపోతే ఎప్పుడో చెప్పడన్నా వినండి చెప్పడం ఏదో చెప్తాను ఉగాది మంచి రోజు కదా ఆ రోజు వేదాంతం వింటేనే నిజమైన ఉగాది సరే లౌకికులు ఏదో చేసుకుంటారు ఏదో తినండి తాగండి కానీ వేదాంతులకు వేదాంతం వినటమే ఉగాది వేదాంతమే అన్ని పండుగలు వేదాంతంలోనే అన్ని పండుగలు ఎందుకంటే ఆ ఆదిత బ్రహ్మనే పెద్ద పండుగ వేదా అహం బ్రహ్మాస్మి అనేది అన్నిటికంటే పెద్ద పండగ దానికి మించి ఇంకేదన్నా పండుగ ఉన్నదా ఏ పండుగ లేదు ఏమీ లేదు అదొకటే మాకైతే ఇట్లాగే ఉంటుంది మేము ఇదే చెప్తాం మీరు ఓపిక ఉంటే వినుండి లేదు సరే రేపు కొంచెం చెప్దాం వేదాంత పరిభాషను చెప్దాం ఓకే ఓం శాంతిష్ శాంతిశ్ శాంతి